అండి, వెల్కమ్ టు అవర్ జ్యోతి బ్లాగ్స్ అండ్ అగ్రికల్చర్ ఛానల్. సో మళ్ళీ పత్తి చేనుతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. సో ఇప్పుడు ఏంటంటే థర్డ్ టైం మేము పత్తి ఏరుతున్నాము. సో ఈ ఒక్కసారి ఏరితే అయిపోతుందని అనుకున్నాను, కానీ చెట్టుకైతే అక్కడక్కడ కాయలు ఉన్నాయి. సో ఇప్పుడైతే చాలా వలిగింది, చాలా అంటే చాలా వలిగింది. ఒక సగం దూరం మొత్తమే సంచి నిండుతుంది. సో అంత వలిగింది, చాలా అంటే చాలా వలిగింది. సో మంది అయితే ఎవ్వరు రావట్లేదు. సో నెక్స్ట్ డే ఏరుదామని అనుకున్నాము. సో నెక్స్ట్ డే ఏరాము. సో చాలా మంది వచ్చారు. నెక్స్ట్ 3 డేస్ ఏరాము. 3 డేస్ అంటే ఫస్ట్ డే 6 7 మెంబర్స్, సెకండ్ డే 12 మెంబర్స్, థర్డ్ వచ్చేసి 16 మెంబర్స్ వచ్చారు. సో అంతమంది పట్టిరు ఈ గుడ్డానికి, ఏరడానికి, పత్తిడడానికి గుడ్డ వల్ల. సో చూసారు కదా, ఇప్పుడు పత్తి చేను అయిపోతుంది కదా. సో ఇది ఒక్కసారి ఏడితే లూటిపోతుంది. లూటి అంటే చెట్టుకి ఏం పలగదు, సో దాన్నే లూటి అంటారు. సో చేను లూటిపోతుంది ఒక్కసారి ఏడితే. నెక్స్ట్ టైము కొంచెం ఎక్కడో ఒక దగ్గర కాయ పడితే కాయలు అయితే లేవు. ఒకటి అంటే ఒక చెట్టుకు ఒకటి రెండు అంత ఎక్కువ లేదు. సో దీంతో అయితే లూటి పోతుందని అనుకుంటున్నాము. సో నీళ్లు కట్టే సిచ్యువేషన్ అయితే లేదు, ఎందుకంటే చెట్టు మొత్తం రాకు రాలిపోయింది ఫుల్గా. సో పత్తి అయితే బాగా పలిగింది. సో ఎండలు అయితే పీపుచ్చంగా కొడుతున్నాయి కదా, అందుకే పత్తి మంచిగా పలిగింది. బుగ్గలు బుగ్గలు ఉంది, ఎక్కడన్నా ఒక దగ్గర పురుగు పురుగే ఉంది, పురుగు తగిలినట్టుంది. సో ఇదండి పత్తి చేను. సో చాలా అంటే చాలా పలిగింది, మంచిగా పలిగింది, చేను నిండా ఉంది. చూస్తున్నారు కదా పత్తి చేను ఎలా ఉంది అనేది. కానీ ఎండ అయితే మంచిగా కొడుతుంది పొద్దున్నుంచి. సో ఈవినింగ్ వరకు పత్తి ఏరాలి. ఈ పొద్దున్నుంచి అంటే 10 నుంచి కాదండి, వాళ్ళట లేబర్స్ని అంటే ఊళ్ళలో కూలలో. సో వాళ్ళని పిలిస్తే ఏమంటున్నారంటే 10 నుంచి 6 వరకు, 6 కూడా కాదు 5 వరకే, 5 వరకు రారట వాళ్ళు. వాళ్ళు వచ్చేసి 8 నుంచి 6 5 5 వరకు వస్తారట. సో 8 నుంచి 5 వరకు అంటే 300 అండి వాళ్ళకి కూలీ. సో ఇది వచ్చేసి ఫస్ట్ డే, నేను కూలలను తీయలేదు. సో ఫస్ట్ డే ఇది వచ్చేసి. సో చూసారు కదా మా చింత చెట్టు ఎంత బాగుందో, కాయలన్నీ లేవు, కాయలన్నీ ఇరుకపోయారు ఎవరు, చింతకాయలన్నీ తెంపుకపోయారు. సో ఇదే అండి పత్తి. ఆకైతే ఏం లేదు, ఆకంతా రాలిపోయింది. ఆకు రాలిపోయింది, ఆకులు రాలిపోవడం వల్ల పత్తి బాగా పలిగింది. ఎందుకంటే అప్పుడు ఆకు పత్తి చేను పచ్చగా ఉందనుకో, ఈ కాయలు సాటుకో అంటే కాయలు పైన నీడ నీడగా ఉంటుంది కదా, ఎక్కువ పలగది. సో ఇప్పుడు ఆకు రాలిపోయింది కదా, బాగా పలిగింది. ఎందుకు పలిగింది, ఆకంతా రాలిపోయింది కదా, వాటికి నీడ ఏం లేకుండా అయిపోయింది, అందుకే మంచిగా పలిగింది ఎండకు, బాగానే పలిగింది. గడ్డి అయితే గడ్డి వంగ ఈ ఉత్తరేణి ముండ్లు చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. ఈ నెక్స్ట్ టైంకి ఇక్కడ అక్కడొకటి అక్కడొకటి పలిగింది అనుకో, సో అది ఏరేటప్పుడు ఇంకా కుచ్చుకపోతాయి ఫుల్లు. ఇప్పుడు పచ్చిగా ఉంది కాబట్టి కొంచెం కుచ్చుకపోతలు. సో ఇదే అండి పత్తి. అయితే మా పత్తి సో చాలా ఇబ్బంది అయింది. 3 డేస్ అయితే రోజు పోయి రావడం అంటే చాలా చాలా ఇబ్బంది అయింది. సో ఇవి వచ్చేసి పీడ్ సంచులు, అవి వచ్చేసి చిన్న సంచులు. సో ఆ చిన్న సంచులలో ఏరుకుంటూ పీడ్ సంచులలో వేయాలి. సో ఇది వచ్చేసి సెకండ్ డే అండి. సో మీకు చూపించాలి కదా కొంచెం ఏరేది అని, నేను కొంచెం ఏరి చూపిస్తున్నాను. సో ఆ సంచిని అలా ఫోల్డ్ చేసుకొని అలా ఏరాలి. ఏరి పత్తి బుగ్గలు తీయాలి, తీసి ఆ సంచిలో పడేయాలి అలా. సో ఎండలో ఏరాలంటే చాలా రిస్క్ అయిన పని. మనం కాసేపు ఎండలో పోతేనే అయ్యో ఎండ కొట్టింది ఎండ కొట్టింది అంటాం. అలాంటిది మంచి పొద్దు నుంచి సాయంత్రం వరకు ఉండాలి అంటే ఫుల్ రిస్క్. సో చెట్టు కింద అయితే చిన్న చిన్నగా ఉన్నాయి, ఎందుకంటే నీడ ఉంది కాబట్టి, చెట్ల నీడ ఉంది కాబట్టి పత్తి చెట్లు చిన్న చిన్నగా ఉన్నాయి.
సో పత్తి గురించి ఏం చెప్పాలి, మీకు ఆల్రెడీ అన్నీ చూసారు అంటే పత్తి నాటిన విధానము, సో ఎలా నాటుతారు అనేది, సో పెరిగేటప్పుడు వాటికి మసాలాలు గడ్డి కలిసేటప్పుడు, సో ప్రతీది వీడియోలో ప్రతీది ఒక్కొక్క వీడియో ఉంది, చూడండి కావాలంటే వెతకండి నా వీడియో జ్యోతి వ్లాగ్స్ అండ్ అగ్రికల్చర్ అనే ఛానల్ని క్లిక్ చేస్తే, సో టైప్ చేయండి, టైప్ చేస్తే అందులో ఉంటాయి, ప్రతి వీడియో ఉంటుంది. సో పత్తి నాటిన నుండి సో ఇప్పటి వరకు అనేది, సో వీళ్ళే అండి, వీళ్ళు వచ్చేసి వీళ్ళు లాస్ట్ డే 16 మెంబర్స్ ఉంటారు వీళ్ళు, సో మీకు కనబడట్లేదు ఇంకా, సో వీళ్ళు 16 మెంబర్స్ అండి. సో ఆ రోజు సండే, సండే కాదు సిక్స్ ఫ్రైడే రోజు, సో అందరూ వచ్చారు, పిల్లలు గిల్లలు అందరూ వచ్చారు. సో వాళ్ళు కూడా రెండు అంటే ఇది రెండుసార్లు పడితే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 300, అంటే 8 నుంచి 5 వరకు, అదే ఒకసారి పడితే 150, అదే 10 నుంచి 5 వరకు వస్తే 200, అట్లా కొంత కొంతమంది ఏమో 8 నుంచి 2 వరకు వస్తారు, మధ్యాహ్నం 2 వరకు, సో 2 వరకు వస్తే అట్లా 200. సో పత్తి అనేది ఇలానండి, మన చిన్న సంచులలో ఏరి అలా పెద్ద సంచిలో పెడతారు, చూస్తున్నారు కదా, అలా పెట్టి బాగా నొక్కుతారు. సో అది వచ్చేసి ఫీడ్ సంచి, ఈజీగా ఒక్కొక్కరు ఒక సంచి ఏరిరు అనుకుంటా, ఒక్కొక్కరు ఒక్కొక్క సంచి ఏరిరు, ఏమింత తక్కువ, బాగానే ఏరిరు ఎందుకంటే బాగా పలిగింది కదా, సో అందుకే బాగా ఏరిరు అది అక్కడ. సో చూసారు కదండి నా పత్తిది, ఏదో అలా చిన్నగా తీయాలనిపించింది, చెప్పాలనిపించింది, నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నేను ఎక్కువ ఏం ఇవి అవి ఆ వ్లాగ్స్ ఈ వ్లాగ్స్ అడ్డమైన వ్లాగ్స్ కాకుండా, సో అగ్రికల్చరే తీయాలనుకుంటున్నాను, తీస్తున్నాను, కొంచెం షేర్ చేయండి ప్రతి దాంట్లో, సోషల్ మీడియాలో కానీ దేంట్లో షేర్ చేయండి, 10 మందికి తెలుస్తుంది.